Welcome to Trinaya channel. Please subscribe my channel. ఉద్యోగులకు అందని స్వరాష్ట్ర ఫలాలు, ముఖ్యమంత్రి హామీ ఇప్పటికీ అమలు కాలేదు. మున్సిపల్ ఎన్నికల్లోగా ఐఆర్ ప్రకటించాలి. పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తమ ఉద్యోగాలను సైతం ఫనంగా పెట్టి ప్రాణాలకు తెగించి ఉపాధ్యాయులు ఉద్యోగులు స్వరాష్ట్ర సాధన కోసం తమ పాత్ర పోషించినప్పటికీ రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఎలాంటి ఫలాలు ఇప్పటి వరకు ఉద్యోగులు అందుకోలేదని పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేసీఆర్ బాటలో నడుస్తూ స్వరాష్ట్రం సాధించామని అయినా ఆశించిన రీతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని తెలిపారు. 2018 మే 16 స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో జూన్ 2, 2018 ఐఆర్ ఆగస్టు 15 పీఆర్సీ ఇస్తామని చెప్పి సంవత్సర కాలం పూర్తయినప్పటికీ అది అమలు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోగా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా 29% ఐఆర్ ప్రకటించినట్లయితే ఉపాధ్యాయులు మరోమారు ఉద్యమ బాట పడతారని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలను వెంటనే పిలిపించుకొని చర్చించాలని, తాము కోరిన డిమాండ్లను నెరవేర్చకపోతే రానున్న కొద్ది రోజుల్లో ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటన జారీ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీఆర్టీయు అధ్యక్షుడు తిరుమల రెడ్డి, ఇన్నారెడ్డి, జిల్లా సహ అధ్యక్షులు అన్నం సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు.